మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు వేదిక ఏదైనా కూడా కుండబద్దలు కొట్టేటటువంటి విషయం ఏంటంటే మన దేశ వ్యతిరేక విధానాలను ప్రశ్నించడం, ప్రపంచానికే పెను సవాలుగా మారినటువంటి ఉగ్రవాదం విషయంలో గట్టిగా మాట్లాడడం. తాజాగా కజకిస్తాన్లో అస్తావాలో జరిగినటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇక్కడ కూడా మన జయశంకర్ చైనా పాకిస్తాన్ల యొక్క వైఖరిపైన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎస్సీఓ సార్వభౌమాధికారం, సమగ్రతకు గౌరవం, కనెక్టివిటీ ప్రాజెక్టుల్లో వివక్షత లేని వాణిజ్య హక్కులు వంటి సమస్యలను పరిష్కరించాలి అని చెప్పి ఈ పాకిస్తాన్, చైనా నంగనాచి దేశాలకి గట్టిగా ఒక వ్యాఖ్యన చేయడం జరిగింది. ఎస్సీఓ సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ తరఫున జయశంకర్ గారు ప్రసంగించారు. పరస్పర గౌరవం ఉండాలి, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలి అనే విషయాల్ని కూడా మాట్లాడారు ఆయన. చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్లో కీలకమైన పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికాభివృద్ధికి బలమైన అనుసంధానం అవసరమని, ఇది దేశాల మధ్య నమ్మకాన్ని పెంచుతుందని, ఉగ్రవాదంపై పోరాటం ఎస్సీఓ ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటిగా ఉండాలని, ఏదో ఒక విధంగా ఉగ్రవాదాన్ని నియంత్రించకపోతే అనేక దేశాల ప్రపంచ శాంతికి ప్రమాదంగా మారవచ్చని జయశంకర్ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్, చైనా, ఇలాంటి దేశాలను అంతర్జాతీయ సమాజం బట్టబయలు చేయాలని, ఆయా దేశాలను ఏకాకిని చేయాలి అంటూ పాకిస్తాన్తో పాటుగా చైనాను ఉద్దేశించి జయశంకర్ గారు మాట్లాడడం జరిగింది. పాక్ టెర్రరిస్టులను బ్లాక్ లిస్ట్లో చేర్చాలని ఐక్యరాజ్య సమితికి భారత్ తీర్మానాలను సమర్పించిన సందర్భాల్లో చైనా దాన్ని అడ్డుకుంటున్న నేపథ్యంలో జయశంకర్ గారు ఈ వ్యాఖ్యలను చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది.